నేలకొండ భగవంత్ కేసరి సార్ వాణ్ణి లేపేయడానికి వేల మంది జనం వచ్చారని చెప్పారు కానీ ఇక్కడ చూస్తే వాణ్ణి ఊరేగించడానికి ఒక జనసముద్రమే ఉంది సార్ గుండెని చూయిస్తాడు చూస్తే దున్న పొద్దులా కలిసి వందల సంఖ్యలో ఉన్నారు వాళ్ళని ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటే ఈ ఊరే నాశనమైపోతుంది तो बात भेजे में घुसती है और पेर लक्की से ये पेर शाना ये लू याद उठता నందమూరి బాలకృష్ణ నడుస్తున్న లేటెస్ట్ ఫిలిం భగవత్ కేసరి ఈ మూవీని అనిల్ రాపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. బాలయ్య అక్కన్న వీరసింహారెడ్డి లాంటి బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్స్ బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత చేస్తున్న సినిమాని భగవత్ కేసరి. ఇక ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 19న వరల్డ్ వైడ్గా టెరస్లో రిలీజ్ చేస్తున్నారు. బాలయ్య ఈ సినిమాలో మాస్ రోల్లో నడుస్తున్నాడు. బాలయ్య చెప్పే ప్రతి డైలాగ్ కూడా ఈ సినిమాలో మాస్గానే ఉంటుంది. బాలయ్య ఫ్యాన్స్ బాలయ్యని స్క్రీన్ పైన ఎలా చూడాలనుకుంటున్నారు ంటారో డైరెక్టర్ అనిల్ రాపుడి అలా చూపిస్తున్నాడనే చెప్పాలి. ఇక ఈ సినిమా షూటింగ్ తొందరగానే కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ సినిమా నుంచి అప్డేట్స్ అన్నీ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నడుస్తుంది. అయితే కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో చనిపోతుందంట. ఈ సినిమాలో శ్రీలీల సెకండ్ హీరోయిన్గా నడుస్తుంది. అయితే శ్రీలీల ఈ సినిమాలో బాలయ్యకు కూతురుగా నడుస్తుంది అన్నమాట. ఇక ఈ సినిమాకి సంగీతాన్ని తమన్ఎస్ అందిస్తున్నాడు. తమన్ బాలయ్య కాంబినేషన్ అనగానే బ్లాక్ బస్టర్ మూవీస్ గుర్తొస్తాయి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక మూవీ వస్తుంది అనగానే ఈ మూవీ పైన భారీ హైప్ అయి ఉంటుంది. ఈ సినిమాలో మొత్తం 6 పాటలు ఉంటాయట. ప్రతి పాట కూడా చార్ట్ బస్టర్ అవబోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లిల్కర్ వీడియోని వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సాంగ్ వినాయకుడి మీదే ఉంటుందంట. ఇక ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా కోసం అయితే ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పేరు చాలా ఏళ్ళు యాదుంటది.